రూతు గ్రంథం 2వ అధ్యాయం. 1. నయోమి పెనిమిటికి బంధువుడొకడుందెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశపువాడై యుండెను. అతని పేరు బోయజు. 2. మోయాబీయురాలైన రూతుని సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందనని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. 3. కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకునెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపువాడైన బోయజుది. 4. బోయజు బేత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై యుండునుగాకని చేను కోయువారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాకనిరి. 5. అప్పుడు బోయజు కోయువారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి చిన్నది ఎవరిదని అడుగగా, 6. కోయువారి మీద నుంచబడిన ఆ పనివాడీమే మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యౌవనురాలు. 7. ఆమె నేను కోయువారి వెనుకకు పనుల మధ్యను ఏరుకుని కూర్చుకునుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకుని ఇదివరకు ఏరుకును చుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంత కూర్చుండెనని వాడు చెప్పెను. 8. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకునుటకు పోవద్దు. దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. 9. వారు కోయిచేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యౌవనస్తులకు ఆజ్ఞాపించియున్నాను. నీకు దాహం మగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. 10. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకునేమీ తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయజుని పెనుమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. 11. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి. 12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇస్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకుత్తరమిచ్చెను. 13. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను. నీవు నన్నాదరించి నీ దాసురాలనగు నాయందు ప్రేమ గలిగి మాటలాడితివి గనుక నాయడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను. 14. బోయజు భోజన కాలమున నీ వెక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయు వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. 15. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును. ఆమెను అవమానపరచకుడి. 16. మరియు ఆమె కొరకు పిడికెండ్లు పడవేసి ఆమె ఏరుకొనునట్లు విడిచిపెట్టుడి. ఆమెను గద్దింపవద్దని తన దాసుల కాజ్ఞాపించెను. 17. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనిలో ఏరుకునుచు తాను ఏరుకునిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయను. 18. ఆమె వాటిని ఎత్తికుని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. 19. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి? ఎక్కడ పనిచేసితివి? నీయందు లక్ష్యముంచినవాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవని యుద్ధ పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి ఎవని యుద్ధ నేడు పనిచేసితినో అతని పేరు బోయజు అనెను. 20. నయోమి బ్రతికియున్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, 21. మోయాబీయురాలైన రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పని వారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పినెను. 22. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవట మంచిదనెను. 23. కాబట్టి యవల కోతయు గోధు మల కోతయు ముగి వరకు ఆమె ఏరుకునుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగానుండి తన అత్త ఇంట నివసించెను.